मुस्ताबाद मंडलम मद्दिकुंट ग्रामंलो महात्मा ज्योतिराव पुले सावित्रीबाई पुले जयंती वेडुकल संदर्भंगा विग्रहालनु आविष्करिंचारु। महात्मा ज्योतिबा पुले सावित्रीबाई पुले आविष्करणलो एंपीपी शरत्राव జెడ్పీటీసీ గుండం నర్సయ్య భారత నాస్తిక సంఘం అధ్యక్షులు పిహెచ్డిపి స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ భైరి నరేష్ బహుజన గర్జన కళామండలి గాయకుడు గజ్జల అశోక్ సమత సైనిక దళ అధ్యక్షులు కవి గాయకుడు రేంజర్ల రాజేష్ కలిసి ఆవిష్కరించారు। సందర్భంగా మాట్లాడుతూ సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి స్త్రీ విద్య సాంఘిక దురాచారాల నిర్మూలన కుల వ్యవస్థ నిర్మూలన లాంటి ఎన్నో కార్యక్రమాలను ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చారని తెలిపారు। కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు స్వామిగౌడ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అంబేద్కర్ సంఘం నాయకులు అన్ని కుల సంఘాల అధ్యక్షులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఒక పెద్ద కులంలో ఉన్న వ్యక్తులు ప్రముఖులని అనుకున్నా ఆ ప్రముఖులు తీసుకొచ్చింది ఆర్థిక అవకాశాలు కావచ్చు భూములను ఇచ్చారు కావచ్చు రాజ్యాధికారం ఇచ్చారు కావచ్చు కానీ చదువుకునే జ్ఞానాన్ని ఆడవాళ్ళకి మరియు అన్ని కులాల వారికి ఇచ్చింది మాత్రం నిజంగా మానవత్వం పరిమరిల్లాలి ఒకరికొకరు చేయితనిచ్చుకోవాలి అభివృద్ధి ఎందే క్రమంలో కులాలు మతాలు చూసుకోకుండా కలిసికట్టుగా జ్ఞానం ఎక్కడున్నా అందుకొని ముందుకు సాగాలని హృదయపూర్వకం కోరుతూ ఈ తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు అలాగే ఇక్కడ ప్రధాన వక్తగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు। జై భీమ్ జై। ఈ దేశానికి ఆదర్శమూర్తులు ఆదర్శ దంపతులైనటువంటి ఒక మహనీయుల విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం అనేది కూడా నిజంగా ఆ పూర్వజన్మ సుకృతం ఒక మంచి మనసులను మంచి వ్యక్తులను సమాజంలో గౌరవించుకుంటే వారి నడవడిక ఇంకా ముందుకు తీసుకుపోవాలి వారి సన్మార్గంలో నడవాలనేదే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క విగ్రహాలు ఏర్పడడానికి ఒక ఆదర్శం అంబేద్కర్ గారు కావచ్చు ఇవాళ ఇట్లాంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు వారి యొక్క భారతదేశమే ఒక చరిత్ర గల దేశం వారి యొక్క చరిత్ర పుటల మీద మన భారతదేశం నడుస్తుంది ఇవాళ వారి యొక్క ఆచరణ విధానం మీద భారతదేశం నడుస్తుంది కాబట్టి తప్పకుండా వారి ఆచరణ వారి సన్మార్గంలో నడుద్దామని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు।